Hi friends, welcome to Telugintu Gumagumalu. Manchi tasty and flavorful recipes kosam just subscribe to our channel. Ee roju ee video lo nenu peanut chutney ela tayar chesukovalo chupistam. Generally manam hotel ki velthe manaki ee tiffin totanna kobbari pachadi, tomato pachadi, allam pachadi inka palli pachadi istaru. అయితే ఈ పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకా చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఎవ్రీ మార్నింగ్ మీరు ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కూడా ఈ చట్నీతో తిన్నారంటే మీకు ఆ రోజు మొత్తానికి కావాల్సిన ప్రోటీన్ వచ్చేసినట్టే. మరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పీనట్స్ని వేసాను. వీటిని నెమ్మదిగా సిమ్లో పెట్టి బాగా దోరగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగించుకోవాలి. ఇంచుమించు ఇలా అవ్వడానికి ఒక 5 నిమిషాలన్నా పడుతుంది. మీరు పల్లీలను కనుక ముందుగానే ఇలా వేగించి ఒక బాక్స్ లో పెట్టుకున్నారంటే మీరు ఈ చట్నీని నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో పల్లీలన్నీ కూడా మాడకుండా దోరగా వేగేలాగా మనం మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. బాగా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్ లో వేసుకుని చల్లారనివ్వాలి. మామూలుగా అయితే ఇక్కడ పొట్టును కూడా తీసేసి చట్నీ చేస్తారు, కానీ నేను ఇక్కడ పొట్టును యూజ్ చేసి చేశాను. ఇప్పుడు దాంట్లో ఒక తాలింపు రెడీ చేసుకుందాం. కొద్దిగా ఒక ప్యాన్ పెట్టి ముందుగా ఒక 2 చెంచాలు ఆయిల్ ని వేసాను. ఇప్పుడు అందులో ఒక చెంచాడు మినపప్పు వేసాం, అలాగే ఒక చెంచాడు ఆవాలు, ఇంకా ఒక చెంచాడు జీలకర్ర వేసాం. ఈ పోపు అంతా కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను ఇలా తుంపి వేసాం. అలాగే చట్నీలోకి మంచి కలర్ ఇంకా ఫ్లేవర్ రావాలంటే కరివేపాకు పడాల్సిందే. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకున్నాను. మనకు పల్లీలు చల్లారిపోయాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆ చల్లారిన పల్లీలు అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేస్తున్నాను. ఒక 6-7 ఎండుమిరపకాయలు కూడా వేసాను, ఇంకా ఒక 4-5 వెల్లుల్లి దప్పల్ని కూడా వేయాలి. దీంతో ఉప్పు చాలా తక్కువ పడుతుంది కాబట్టి చూస్తూ తగినంత ఉప్పును వేసుకోండి. వేసుకుని ఇలా గ్రైండ్ చేసేసరికి మనకి ఫస్ట్ ఇలా మెత్తటి పౌడర్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తాం. ఈ వాటర్ యాడ్ చేయడం అన్నది మీ చట్నీ తిక్కగా కావాలా తిన్గా కావాలా కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. చూసారు కదా మనకి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. అయితే దీన్ని ఇప్పుడు సెపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా, ఆ తాలింపును కూడా ఈ చట్నీ మీద వేసేస్తే ఒక్కసారి కలుపుకున్నామంటే మనకి పల్లి పచ్చడి రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్ గా అయిపోయింది కదా. ఇందాక నేను చెప్పినట్లు పల్లీలు ముందుగానే వేగించి రెడీగా పెట్టుకుంటే ఇంకా చాలా తొందరగా అయిపోతుంది. ఈ చట్నీ ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కానీ అలాంటి ఎటువంటి టిఫిన్లో కన్నా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసేయండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ హిట్ ద లైక్ బటన్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.